నెక్స్ట్ పెళ్లిళ్లపై పొలిటికల్ వార్, వైసీపీ వర్సెస్ జనసేన. అసలు అమ్మో, ఆ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని ఆ ట్రోల్ చేయటం, ఆయన మీద కామెంట్స్ పెట్టడం, ఆయన పెళ్లిళ్ళకి సంబంధించి అసలు అదేంటోనండి, ఒక నీచమైనటువంటి ఒక ప్రవృత్తి, నీచమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. అరే నిన్న ఆయన ద్వారాహి యాత్ర విజయంతో అయిన సందర్భంగా ఆయన ఇంట్లో చాలా వాళ్ళందరూ రకరకాలైన ట్రోల్స్ చేస్తుంటే తను స్వయంగా ఒక ఫోటో పెట్టాడు. ఏమని కుటుంబంతో కలిసి చేస్తుంది, జనరల్గా ఆయన మనస్తత్వానికి అవన్నీ పట్టించుకొని పక్కన పెడతాడు. కానీ వాళ్ళ ట్రోల్ ఏ స్థాయిలో వెళ్ళిందంటే విపరీతమైనటువంటి, అసలు అయిపోయింది ఇంకెక్కడ, రష్యా వెళ్ళిపోయింది, డైవర్స్ నోటీస్ పంపించేసింది, డైవర్స్ అసలు రకరకాలైనటువంటిది. అసలు అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే కామన్గా ఉన్నటువంటి వాళ్ళు నమ్మే విధంగా తీసుకెళ్ళిపోయారు. సరే నేను లేదురా బాబు అని చెప్పి ఆయన పాపం పెట్టారు ఓ ఫోటో. ఇప్పుడు ఫోటో వద్దు, వీడియో పెట్టడానికి ఒక ఆయన పెడతారు, వీడియో కాదు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇంకొక ఆయన పెడతారు. ఏది అసలు ఏందండి విష సంస్కృతి? అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలు వ్యక్తిగత జీవితాల విషయంలో, కుటుంబాల విషయంలో ఎంత మాత్రం ఒక హద్దులు లేకుండా, హద్దులు మీరి ఈ రకంగా వ్యవహరిస్తుండటం ఎంతవరకు మంచిది? అంటే రేపు అదే పరిస్థితి ఆ కుటుంబాల మీద, ఇతర కుటుంబాల మీద ఆ రకంగా వస్తే ఏ రకమైనటువంటి దానికి సమాధానం చెప్తారు? ఈరోజు అధికారం ఉండొచ్చు, ఈరోజు డబ్బు ఉండొచ్చు, ఈరోజు పవర్ ఉండొచ్చు, కానీ అది నీచమైనటువంటి అంశం కదా. మన వ్యక్తిత్వాన్ని మన మనసుకు మనం చెప్పుకుంటే తప్పని తెలుసు కదా, ఎలా చేస్తారు? అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన అంత దారుణమైనటువంటి పరిస్థితి అవుతుందా? పెళ్ళిళ్ళు అని అంటే ఆయనకి వాళ్ళ కుటుంబం నేపథ్యంలో ఆయనకి కలిసి రాకపోవటం, లేదా ఆ కుటుంబంలో వాళ్ళ మనస్పర్ధలు రావటం, లేదా వాళ్ళు ఎక్కడన్నా ఎవరైనా విడిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళు ఎక్కడన్నా బయటకు వచ్చి వాళ్ళు ఆందోళన చేసింది లేదే, బయట వాళ్ళు ఎక్కడన్నా వచ్చి వాళ్ళు విమర్శలు చేసింది లేదే, వాళ్ళు వాళ్ళంతటిగా వాళ్ళు వాళ్ళకి కుదరలేదు, సరే ఇదైపోయారు. ఇక్కడ ఏంటి అని అంటే ఈ రకమైనటువంటి ఒక అంశం సోషల్ మీడియాలో ప్రయత్నమైనటువంటి చేసుకుంటున్నాడు. హిట్లరు ఒక పెళ్ళే చేసుకున్నారు, కానీ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యి కొన్ని లక్షల మంది మరణానికి కారణమయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా సర్వ నాశనం జరిగిపోయింది. మరి ఆయన చేసుకుంది ఒకటే పెళ్ళి కదా, ఒకటే పెళ్ళి కదా, మరి ఒక పెళ్ళి చేసుకుని మరి రెండవ ప్రపంచ యుద్ధం కారణం ఎలా అవుతాడు? కాకూడదు కదా. మరి నెల్సన్ మండేలా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన, కానీ సౌత్ ఆఫ్రికాలో దేవుడు అయ్యాడు. దేవుడు ఎక్కడ పెట్టినా ఆయన విగ్రహాలు. మరి ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుడు కాకూడదు కదా అని అంటే ఎలా? మరి రాజారెడ్డి గారు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఎన్టీఆర్ గారు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కరుణానిధి గారు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇలా సినిమా వాళ్ళు కానీ రాజకీయంలో కానీ, ఒక కామన్ మ్యాన్స్ కానీ, లేదా పబ్లిక్లో కానీ అనేక సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు, లేదా వాళ్ళకు వచ్చినటువంటి మనస్పర్ధలు కావచ్చు, లేదా ఇంకొక రకమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా ఇలాంటి వాళ్ళు చేసేటువంటి సోషల్ మీడియాలో చేసేటువంటి ట్రోల్స్ వల్ల కావచ్చు, లేదా వీళ్ళు పెట్టించేటువంటి విషమైనటువంటి కుటుంబాల మధ్య సృష్టించేటువంటి విషమమైనటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు, అటువంటి ఒకటో జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత వాళ్ళని ఆ రకమైనటువంటి ఇది చేయటం నిజంగా దుర్మార్గం. అటువంటి దుర్మార్గం అన్నటువంటి దాన్ని ప్రజలు హర్షించకూడదు, ప్రజలు హర్షించకూడదు. ఎవరు ఏ ఇట్లా అట్లా మాట్లాడుకుంటూ వెళితే ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి లోపాలను కూడా పెద్దగా చేయొచ్చండి, చిన్నపాటి లోపాలను కూడా పెద్దగా చేయొచ్చు. అంటే మనం గుడ్డలు విడిచేసి మనం రోడ్డు మీద తిరుగుతున్నామని అందరినీ మేము విడిచేపిస్తామని అంటే ఎలా? అది కరెక్ట్ కాదు, అది సభ్యత కాదు, అది సంస్కారం కాదు. ఇలా ఇది ఏంటంటే పరిధులు దాటి వెళ్ళిపోయిందండి. ఇది దీన్ని ఎలా బాగు చేయాలో ప్రజలే ఆలోచించాలి, ప్రజలే ఇటువంటికి వాటికి సమాధానం చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నాను కదా, రేపొద్దున ఇంకొకరినే అంటారు, ఇంకొకరినే అంటారు. ఇక్కడ ఎవరైనా సరే కొంత సంయమనం పాటించాలి. ఎవరో ఒకరు కావాలని చెప్పి రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని ఇచ్చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మురళి, సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా ఏంటి, గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి యుద్ధం ఆగట్లేదు, ఇంకా వీడియోలు తీసి పెట్టండి, మాకు పెళ్ళి మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు మాకు సర్టిఫికెట్ ఇవ్వండి, ఏంది అసలు ఈ గాలేంది, న్యూసెన్స్ ఏంటి?
సార్ ఏ వంక లేనాడు డొంకబాటి కేట్ సైడ్ ఉన్న సామెత ఉంది సార్. ఏంటి ఆ రకంగా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ అర్థం కాదు. ఏ వంక లేకపోతే అండి అందుబాటులో ఉన్న ముళ్ళ కంచెను బట్టి వాడే ఏడ్ సైడ్ అంటాడు. ముళ్ళు గుచ్చుకున్నాయి. అలాగే ఇక్కడ రాజకీయంగా విమర్శలు చేసుకుంటానికి ఏమి లేక చివరికి వ్యక్తిగత జీవితాల్ని వారి వైవాహిక జీవితాల్ని తెర మీదకి తీసుకొచ్చి ఇలాంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం వల్ల ఆఖరికి చనిపోయిన వారి కుటుంబాలు చనిపోయిన వారి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చేస్తాయండి. ఇప్పుడు అసలు నిజంగా పాపం ఈ జనరేషన్ ఎవరికి తెలియనటువంటి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక వీడియో ఎవరో పెట్టారు. అసలు ఆ పెళ్ళింది ఆ గోలైంది అసలు ఇది ఎవరు సృష్టించారు? అసలు అది ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. మీ అందరూ తెలవదా అంటున్నారు ఇంక పైపిచ్చు దాంట్లో. నాకైతే తెలవదు, నేనైతే చూడాలంటే అది తప్పు. ఆయన చనిపోయారండి, ఆయన ఎక్కడో ఉన్నారు, ఆయన గురించి ఇప్పుడు ఏంటి అసలు? అంటే రేపు భవిష్యత్తులో నిజంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మచారిగా ఉండటం మంచిది, లేకపోతే అన్నీ వదిలేయాలి. అన్నీ వదిలేస్తే మాత్రం ఎట్ట కుదిరితే? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వాళ్ళు ఆవిడని వదిలేసారు, ఊరుకున్నారా? ఎట్ట వదులుతాడని చెప్పి తిడుతున్నారు. అంటే అసలు ఇక పెళ్ళి అనేది ఉండకూడదు. రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే ఇక్కడ అన్నీ వదిలేసి పెళ్ళి ఉండకూడదు, సిగ్గు ఉండకూడదు, శరం ఉండకూడదు, మర్యాద ఉండకూడదు, బట్టలు ఉండకూడదు, మొత్తం అవసరమైతే మనం కూడా చేసిపోయేటట్టుగా ఉంటే కానీ రాజకీయాల్లో నిలబడలేని పరిస్థితిని తీసుకొస్తే ఎట్లా? ఎంత ఉన్నతమైనటువంటి రాజకీయాలు, ప్రజలకు ఎంత సర్వీస్ చేయొచ్చు, ఎంత మంచి చేయొచ్చు, అంత మంచిగా ఉన్నటువంటి రాజకీయాలను ఇంత బస్టు పట్టిస్తారని అయితే అనుకోలేదండి. బస్టు పట్టించి పారేశారు. బా మురళే చెప్పు, ముళకంచి పెట్టుకుని ఏడుస్తున్నావు అయితే ఇప్పుడు మరి ఏడుస్తున్నారంటావా? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అదే ఆడ పట్టుకుని ఏడుస్తున్నారంట. రాజకీయం అంటే ఆ పెళ్లిని వాళ్ళు పట్టుకుంటారు సార్ అందరూ, సోషల్ మీడియా టీమ్స్ కానీ వీళ్ళ కానీ. కనీసం నిన్న పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన అంశం మీద ఎక్కడా కూడా ఖండించకుండా మేము కలిసి ఉన్నామని ట్వీట్ చేసిన తర్వాత కూడా ఆగకుండా మళ్ళీ వీడియో పెట్టు, 30 సెకండ్ల వీడియో పెట్టండి. అది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సాంప్రదాయాలు సంస్కృతులు అసలు వైవాహిక జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నా అర్థం కాని పరిస్థితి. నిజంగా కూడా పెళ్లి చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినా దానికి కూడా ఏదో ముడి పెట్టేస్తారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నా 2 విడాకులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన చట్టపరంగా విడాకులు ఇచ్చారు. విడాకులు తీసుకున్నటువంటి ఎవరైతే యువతలు ఉన్నారో వారు ఎక్కడా కూడా కామెంట్ చేయలేదు. న్యాయపరంగా నిడిపోయాడు, 3వ పెళ్లి చేసుకుని కొనసాగారు. అయినా కూడా 3 పెళ్లిళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. అసలు పెళ్లి చేసుకోకపోతే దేనికో దాని లంకి కట్టి మళ్ళీ బొమ్మలు పెట్టేసి అది కూడా అలా చేసేస్తారండి. ఈ యొక్క విమర్శలు అనే దానికి ఒక పద్ధతి లేకుండా కనీస గౌరవం లేకపోతే ప్రజలు అసహించుకుంటారు సార్. ఎందుకంటే రాజకీయ నాయకులు అనే వరకు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి సార్, ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. ప్రజలు రాజకీయ నాయకుల నుంచి కొన్నాళ్ళు విలువలు నేర్చుకోవాలండి. విలువలు నేర్చుకుంటూ మానేసి ఇలా సోషల్ మీడియా టీమ్స్ పెడుతున్న వాటిని చూసి వాళ్ళు ఇతర ఫాలోవర్స్ అందరూ కూడా భరాయించలేకపోతున్నాం. తప్పు అసలు ఎవరైనా కానీ రేపు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. ఏదో అనుకొని ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని పట్టుకొని ఎట్లా ఇచ్చేస్తారు? చేయకూడదు కదా. ఓకే సార్, రైట్. ఇక నెక్స్ట్